నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు కేసీకే ఛానల్. నేను మీ హారికాని. ఈరోజు మనము ఎంతో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే స్వీట్స్కి చూపిస్తున్నానండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఓకే, ఫస్ట్ ఒక 4 బ్రెడ్ సైజెస్ తీసుకోవాలండి. బ్రెడ్ సైజెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసుకోండి బ్రెడ్ పీసెస్ని ఇలాగా. తర్వాత అడ్డంగా కట్ చేసుకోండి. బాక్సెస్గా బాక్సెస్ షేప్లో వస్తాయి మన చిన్న చిన్న బాక్సెస్ లాగా. ఇలా ఎందుకు చేస్తున్నానంటే మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఇలాగా మనకి డీప్ ఫ్రై చేయడానికి సులువుగా ఉంటుంది కాబట్టి అలా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. మరొక పక్క కడాయి తీసుకొని నాన్ స్టిక్ అయితే బెటర్ అండి. షుగర్ నేను తీసుకున్న 4 బ్లడ్ సైజెస్కి ఈ 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. చిన్న గ్లాసు ఆయిల్ కాగిందండి. బ్రెడ్ పీసెస్ వేసేస్తున్నాను. బ్రౌనిష్ రెడ్డిష్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, బ్రౌనిష్ కలర్ వచ్చేసినాయి. ఇవి తీసేయాలండి తొందరగా, లేకుంటే మాడిపోతే చేదు వస్తాయి అన్నమాట బ్రెడ్ పీసెస్. అని టిష్యూ పేపర్ వేసుకొని మొత్తం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకునేటట్టుగా మనం వేసేసుకోవాలండి. ఈ షుగర్ సిరప్లో వాటర్ ఏం వేయద్దండి, వాటర్ అదే వచ్చేస్తుంది షుగర్ సిరప్లో. చూడండి కరిగిపోతుంది కదా, బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు చూసుకుందామండి. షుగర్ సిరప్ మొత్తం కరిగినాక ఈ బ్రెడ్ పీసెస్ అంతా షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలండి. వేసుకొని షుగర్ సిరప్ అన్ని బ్రెడ్ పీసెస్కి కలిసేలాగా మనం కింద నుంచి పై వరకు నీట్గా కలుపుకుంటూ ఉండాలండి. కింద ముక్కలు పై ముక్కలు మొత్తం మనకి షుగర్ సిరప్ పట్టుకోవాలండి బ్రెడ్కి. చూడండి అలా కలుపుకోవాలండి నిదానంగా. చూస్తున్నారు కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇలాగా ఇలా మీ కడాయిని షేక్ చేసినా పర్వాలేదు. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఘీ మొత్తం రాసుకొని ఆ ప్లేట్కి ఈ బ్రెడ్ పీసెస్ షుగర్ మొత్తం అంతా ఈ పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెంసేపు ఫ్యాన్ కింద పెట్టాలండి. అప్పుడు గట్టిగా అవుతాయి. ఒక 5 or 10 మినిట్స్ అయితే సరిపోతుందండి. చూస్తున్నారు కదా అంత బాగున్నాయి కదా, టేస్టీగా ఉంటాయండి. ఒక్కొక్క పాప్కార్న్ తింటుంటే అదిరిపోద్ది. తర్వాత చల్లగైనాక చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అవే సపరేట్ అవుతాయండి. మనం చిన్న చిన్న పీసెస్గా అలా చూడండి అలా తీసేసుకోవచ్చు. అలా తీసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తినచ్చు. పిల్లలు పెద్దలు బాగా తినచ్చండి. ఎంతో ఈజీగా రెసిపీ కదండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం చేస్తుంటే తప్పకుండా చూడండి.